సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ప్రకాశం జిల్లా చీరాల్లో మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్లోని వ్యాపారస్తులు ఈరోజు ఉదయం షాపులు మూసివేసి కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ ట్యాక్స్ 5% నుండి 12% పన్ను విధానం విధించడంపై తీవ్ర వ్యతిరేకత చెప్పారు. ఈ విధానం వల్ల ప్రజల మీద భారం పడుతుందని, అసలే ప్రజలు అధిక భారం పన్నుల రూపంలో చెల్లిస్తూ ఉన్నారని, ఈ జీఎస్టీ 12% కూడా అయితే సామాన్య బ్రతకడం కష్టమని, అసలు ముఖ్యంగా మనకు కావాల్సిన వస్త్రాలు, తిండి, గూడు వీటి మీద పన్ను లేకుండా అప్పటి ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు, కానీ ఇప్పుడు ప్రభుత్వాలు వీటి మీద ట్యాక్సులు వేసి ప్రజలు అడ్డు వీలుస్తున్నాయి. అనాది కాలం నుండి మన దేశం వస్త్రాల మీద ఆధారపడి ఉంది. దీని మీద జీవనం సాగిస్తున్న కొన్ని కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. ఇదే కనుక ఇదే విధంగా సాగిస్తే అనేక మిల్లులు మూతబడిపోయే ప్రమాదం ఉందని, కొన్ని లక్షల కుటుంబాలు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటుందని అన్నారు. ఎన్నో కష్ట నష్టాలతో వ్యాపారం చేస్తున్నామని, కనుక ప్రభుత్వం పెంచిన 12% జీఎస్టీని వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ కనుక వారు ఇంకా ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామని చెప్పారు. అట్లాగే రెడీమేడ్ షాప్ వర్క్ అసోసియేషన్స్ అన్ని కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ
మానిరసన్ని మీరు ప్రజలు కూడా మీకోసం నేను చేస్తున్నది. ఎందుకంటే ఎంత కేంద్ర ప్రభుత్వం వారు ఈ పెంచిన జిఎస్టీ పరోక్షంగా అంతిమంగా చివరికి వినియోగదారుడి మీద పడుతుంది. ప్రస్తుతం 5% ఉన్న జిఎస్టీని 12% చేయడం దారుణం. ఎందుకంటే మనం వస్త్రం లేదే మానవుడు లేడు. మానవుడికి కావలసిన 3 ప్రధానమైన వాటిల్లోనే వస్త్రాలు కూడా ఉన్నాయి. కనుక ఈ వస్త్రంపై ఎంత పెంచినా కూడా అంతిమంగా కూడా మన వినియోగదారుడే బాధపడతాడు. కనుక వినియోగదారులకి తెలియచేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ నిరసన కార్యక్రమాన్ని ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది. అలాగే మా ఈ నిరసన కార్యక్రమాన్ని మా వ్యతిరేకతని గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారు వెంటనే ఈ ఏదైతే 5% నుంచి 12% ట్యాక్స్ చేశారో జిఎస్టీ ట్యాక్స్ ని వెంటనే విరమించాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా మేము ఈ ఉద్యమాన్ని ఇంకా వృద్ధుతం చేసి కేంద్రం మెడలు వచ్చి ఈ జిఎస్టీని ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉన్నదో అదే 5% ఉంచే విధంగా మేము ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక మాట్లాడుతున్నటువంటిది గూడు గుడ్డ అది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. కరకే భారత ప్రభుత్వం 2 సంవత్సరాల పాటు వస్త్రాల మీద ఎటువంటి పన్ను లేకుండా ఉంచింది. కానీ ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్త్రాల మీద కూడా జిఎస్టీని తీసుకొచ్చి భారీ స్థాయిలో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ కూడా ఈ పన్ను ఉచ్చులో బిగించింది. దాన్ని 5% ఉంచి 2 సంవత్సరాల కాలం 3 సంవత్సరాల కాలంలోనే ఈ రోజున 12% మార్పు చేస్తామని చెప్పి ప్రపోజల్ పెట్టి దాన్ని ఇమీడియట్గా జీవోగా ఇంప్లిమెంట్ చేసి జనవరి 1వ తారీఖు నుంచి ఇది అమలవుతుంది అని మొండిగా అనౌన్స్ చేయడాన్ని మేము వ్యాపారస్తులందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు కడుతున్నటువంటి 5% వినియోగదారుడే చెల్లిస్తున్నాడు. రేపు కట్టబోయే 12% వినియోగదారుడే చెల్లిస్తాడు. కానీ వినియోగదారుడికి ఎన్ని రకాల భారాలు మీరు వేస్తారు? మీరు ఇచ్చేటటువంటి సబ్సిడీలు 10% ఉంటే వేసేటటువంటి పన్నులు 100% వేస్తున్నారు. ఇప్పటికే అన్ని రకాలు పెంచారు. ఈ గత 2 సంవత్సరాల కాలంలో పెంచని వస్తువు అనేది లేదు. ప్రతి వస్తువు మీద రేటు పెరిగింది. పెట్రోల్ దగ్గర నుంచి ఏ రకం చూసుకున్నా కూడా అన్నీ కూడా అడ్డగోలుగా పెరిగినాయి. అలాగే మా వస్త్ర వ్యాపార రంగంలో ప్రస్తుతం కాటన్ కానీ డైయింగ్స్ కానీ ఇలా ఏది కూడా నూలు ధరలు కానీ విపరీతంగా పెరిగిపోయి ఇప్పటికే సామాన్యుడికి గతంలో ఉన్నదానికంటే కనీసం 30% పైన రేటు పెంచి అమ్మే పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఇంకా 7% ట్యాక్స్ పెంచి ఇలా వినియోగదారుడికి ఇవ్వమంటే ఎంతని వినియోగదారుడు భరిస్తాడు? వినియోగదారుడి మీద భారం వేసేదానికి కూడా ఒక లిమిట్ ఉండాలి. కనుక మా బాధను అర్థం చేసుకుని వినియోగదారులు కూడా మాతో పాటు సహకరించి ఈ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించండి. మీ యొక్క వ్యతిరేకతని ప్రభుత్వానికి తెలియపరచండి. ట్విట్టర్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా, అలాగే వాట్సాప్ గ్రూపుల ద్వారా, ఇన్స్టాగ్రాముల ద్వారా మేము లింక్స్ ఇస్తాము. ఆ లింక్స్ ద్వారా మీ యొక్క నిరసనని తెలియపరిచి ప్రభుత్వం వారు ఈ మొండి వైఖరిని మాని వాళ్ళ ఆలోచనని విరమించుకొని గతంలో ఉంచినటువంటి 5% కొనసాగించే విధంగా ప్రభుత్వం జీవోని మార్పు చేయాలని, ఈ విధమైనటువంటి మాకు ప్రజలందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇది దేశం మొత్తం కూడా జరుగుతుంది. ప్రస్తుతం వస్త్రాలపై జిఎస్టీ 5% ఉంది. ఈ రోజున దాన్ని జనవరి 1 నుంచి 12% దాన్ని మేమందరం వ్యతిరేకిస్తున్నాము. ఇప్పటికే వ్యాపారస్తుల మీద పెనుభారంగా ఉంది జిఎస్టీ అనేది. జిఎస్టీ 5% పన్ను అయితే దానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్స్ అనేక రకాలుగా పెరిగినాయి. కాబట్టి ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఆలోచనను విరమించుకొని ప్రజలకి ఉపయోగపడే విధంగా, ప్రజలకి భారం కాకుండా ఈ పన్ను విధానాన్ని మార్పు చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని సవినయంగా కోరుకుంటున్నాం. 5% నుంచి 12% పెంపుదల చేసింది జిఎస్టీని. దాన్ని వెంటనే రద్దు చేయాలని జిఎస్టీ మండలికి, కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి, అట్లానే హోంమంత్రి గారికి, అందరికీ కూడా మేము విన్నపం చేసుకోవడం జరిగింది. ఇటువంటి కష్టకాలంలో, కరోనా కష్టకాలంలో 5 నుంచి 12% చేయడం వల్ల మా వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉన్నాయి, ఇంకా దెబ్బతింటాయి. కాబట్టి వెంటనే జిఎస్టీని 5% నుంచి 12% చేసిన పెంపుదలను రద్దు చేయాలని చీరాల నుంచి అన్ని వర్తక సమైక్యలన్నీ కోరుతున్నాయి. దీన్ని పురస్కరించుకొని ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. వెంటనే 5% నుంచి 12% చేసిన జిఎస్టీని వెంటనే, జిఎస్టీని వెంటనే, ఉప్పు ధర చేసిన జిఎస్టీని వెంటనే.